అత్యాచార ఉదంతం కొలిక్కొచ్చిందో లేదో కానీ దాంతో చెలరేగిన ఉద్యమం మాత్రం చల్లబడింది. సహచరిపై జరిగిన దారుణంతో కదం తొక్కిన జూనియర్ డాక్టర్లు కాస్త శాంతిజారు. బెంగాల్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిపించి ఇక చాలు అని వెనక్కి తగ్గారు. అటు అభయ కేసుపై పడ్డ చిక్కుబుళ్లు మాత్రం వీడే సూచనలు కనిపించడం లేదు. ఆగస్టు 9న ఆర్జీగర్ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనం. బెంగాల్ సర్కారునైతే ముప్పు తిప్పలు పెట్టేసింది. ప్రభుత్వ మనుగడకే ముప్పు తీసుకొచ్చేంత తీవ్ర స్థాయిలో జరిగింది డాక్టర్ల ఆందోళన. ఇప్పుడు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది దీదీ ప్రభుత్వం. స్వస్థభవన్ ఎదుట బైఠాయింపు వేసి 40 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. విధుల్లో పాల్గొనడానికి అంగీకరించారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సర్వీసులకు భంగం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దారుణ అత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్కు సంస్మరణగా తమ సంఘీభావం కొనసాగుతుందన్నారు. వరద పీడిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా అభయ మెడికల్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. వరద విపత్తుతో అల్లాడుతున్న బెంగాల్ ప్రభుత్వానికి ఒక బిగ్ రిలీఫ్ కిందే లెక్క. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణగా అవసరమైనంత భద్రతను ఏర్పాటు చేస్తామని, డాక్టర్లకే కాకుండా ఆరోగ్య కార్యకర్తలందరికీ నిర్భయంగా పనిచేయగలిగే వాతావరణం కల్పిస్తామని బెంగాల్ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మెడికోలు మెత్తబడ్డాయి. ఒప్పందానికి సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది సర్కార్. రెండింటినీ కూడా వెంటనే అమల్లోకి తీసుకొస్తామని మాటిచ్చింది దీదీ సర్కార్. అభయ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ట్రైనీ డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా నిర్ధారించే ఆధారాలేవీ ఇంతవరకు లభించలేదని కోర్టుకు రిపోర్ట్ చేసింది సిబిఐ. ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, స్థానిక పోలీస్ ఆఫీసర్ అభిజిత్ మండల్లా రిమాండ్ను పొడిగిస్తే మరిన్ని వివరాలని రాబడతామంటోంది సిబిఐ. అరెస్ట్ అయిన వీళ్ళిద్దరూ కేసుల్లో ఆధారాలని చెరిపేసే కుట్రకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అభయకు న్యాయం జరగాలన్న స్లోగాన్ దేశం సరిహద్దులు దాటి ప్రపంచం మొత్తాన్ని తాకేసింది. 25కు పైగా దేశాల్లో 130 నగరాల్లో గళమెత్తింది ఇండియన్ కమ్యూనిటీ. జస్టిస్ ఫర్ అభయ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు ఆందోళనకారులు. బెంగాల్లో డాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. ఆగస్టు 27న కోల్కతాలో బెంగాల్ సెక్రటేరియట్ను ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం మమత రాజీనామా చేయాలన్న డిమాండ్తో హోరెత్తించారు నిరసనకారులు. ఆగస్టు 28న జరిగిన బెంగాల్ బంద్ హింసాత్మక మలుపు తీసుకుంది. బీజేపీ నేత ప్రియాంక్ పాండే కారుపై బాంబు దాడి జరగడం లాంటి పరిణామాలతో బెంగాల్ గడ్డ అట్టుడికిపోయింది. మహిళలు చిన్నారులపై అత్యాచారం చేసి చంపేసే మృగాళ్లకు ఉరిశిక్ష పడేలా అపరాజిత పేరుతో కొత్త చట్టాన్ని ఆమోదించింది బెంగాల్ అసెంబ్లీ. ఘటన గురించి బయట ప్రపంచానికి తెలియకుండా మొదటి నుంచి పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నించారని, తమకు కూడా భారీగా డబ్బులు ఇవ్వజూపారని బాధితురాలి పేరెంట్స్ ఆరోపించడం మరో సంచలనం. మరోవైపు డ్యూటీలో ఉండే డాక్టర్లకు రక్షణ ఎంతమాత్రమనే చర్చను దేశవ్యాప్తంగా జరిగేలా చేసింది అభయ ఉదంతం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా కదలికొచ్చేసింది. కానీ డాక్టర్ల సమ్మెతో వైద్యం అందక రాష్ట్రంలో 23 మంది చనిపోయారంటూ సుప్రీంకోర్టుకు రిపోర్ట్ చేసింది బెంగాల్ ప్రభుత్వం. అనేక మలుపుల తర్వాత 41 రోజుల పాటు ప్రభుత్వానికి చెమట్లు పట్టించాక ఇప్పుడు కాస్త చల్లబడింది బెంగాల్లో డాక్టర్ల సమ్మెతో.